దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వర్గం గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఎలాంటి కనీస వేతనాల జీవోలు రాక మినిమం వేజు కాంట్రాక్ట్ కార్మికులకి అసంఘటిత రంగానికి అమలు కాక వాళ్ళ శ్రమను దోపిడీ చేసేటువంటి విధంగా పారిశ్రామిక వేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే ఆ కుట్రలు కుతంత్రాలకు లేబర్ అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వత్తస్సు వలసేటువంటి విధంగా ఇలా అనుసరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ మొత్తం కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర కేంద్ర పిలుపులో భాగంగా ఇలా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి లేబర్ కార్యాలయం ముంగట మరి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కనీస వేతనాల జీవోలను మరి ఎలాంటి మార్పు లేకుండా కనీస వేతనం నెలకు 21,000 కార్మికులకు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకొని అసంఘటిత రంగానికి మరి కాపాడేటువంటి విధంగా కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కనీస వేతనాల జీవోలు అమలు కోసం కార్మికుల సంబంధించిన సంక్షేమ సౌకర్యాలు చట్టబద్ధమైనటువంటి హక్కుల రక్షణ కోసం కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలు ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక సంఘాల జేఏసీ అదేవిధంగా ఏఐటీసీ పక్షాన హెచ్చరిక చేస్తూ ఉన్నాం.